మున్సిపల్ కార్మికులు ఉద్యోగాలను పరిణయం చేసి 11వ పిఆర్సీ ప్రకారం 20,000 జీతం ఇవ్వాలని కార్మిక సంఘాల నాయకులు ఓబులు రాజారెడ్డి డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు అనంతపురం నగరపాలక సంస్థ కార్యాలయం ముందు నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటి రాష్ట్ర నాయకులు ఓబులు ఏఐటియుసి జిల్లా కార్యదర్శి రాజారెడ్డి మాట్లాడుతూ చెత్తా చెదారం ఎత్తివేసే మున్సిపల్ కార్మికులకు హెల్త్ అలయన్సులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాదయాత్ర సమయంలో జగన్మోహన్ రెడ్డి రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెన్షన్ సౌకర్యం కల్పించాలని మున్సిపల్ కార్మికులు కోరారు. నగర విస్తీర్ణానికి అనుగుణంగా మున్సిపల్ కార్మికుల సంఖ్యలను పెంచాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్స్ కోసం సమ్మె బాట పట్టారు. అది అనంతపురంలో కూడా ఉద్రత రూపం దాల్చుతోంది. కేవలం ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమని మాత్రమే ఈ రోజు సమ్మె జరుగుతా ఉంది. ఇది ప్రజలందరూ కూడా గుర్తించాలా. మరి ఈ రోజు ప్రజలకు జరిగేటువంటి అసౌకర్యానికి మరి ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు అధికారం లేక రాకముందు నేను ఉన్నాను, నేను విన్నాను, నేను కన్నానని చెప్పి మొత్తం రాష్ట్రం అంతా తిరిగి మీకు అండగా ఉంటానని చెప్పి హామీ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి అధికారం లేక వచ్చిన వెంటనే మొదటి ఫైలు మీద పారిశుద్ధ కార్మికులకు 18,000 కనీస వేతనం పెంచుతూ ఇచ్చినటువంటి హామీ ఏమైంది ముఖ్యమంత్రి గారు? మీరు ఒకసారి కిందికి వచ్చి చూడండి, మీ హామీ అమలవుతుందా లేదో అని చెప్పి గుండెల మీద చేసుకొని చెప్పామని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ రోజు 12,000 మాత్రమే కార్మికులకు దక్కుతా ఉంది. మీరు ఇచ్చినటువంటి హామీ తుంగలో తొక్కబడింది. 26,000 కనీస వేతనం ఇవ్వాల్సిన చోట 12,000 మాత్రమే ఇస్తా ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా బతకాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ రోజు మీరు చెప్పిన దాని ప్రకారం తల్లి కూడా చేయలేని సేవ చేస్తున్నటువంటి వాళ్ళని మీరు విస్మరిస్తున్నారు. వెంటనే వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయమని చెప్పి కోరుతున్నాం. అదే విధంగా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ లో ఉన్నటువంటి కార్మికులందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి మీరు హామీ ఇచ్చి ఉన్నారు. ఈ రోజు వరకు కూడా అది అమలు కాలేదు. అదే విధంగా సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పారు అధికారం లేకొస్తానే, అది కూడా ఇంతవరకు కూడా మీరు ఆ హామీ నిలబెట్టుకోలేకపోయారు. అదే విధంగా ఈ పైపెచ్ మున్సిపల్ కార్మికులకి పర్మనెంట్ కార్మికులకి ఇవ్వాల్సినటువంటి ఇంక్రిమెంట్ గానీ డిఏ గానీ టీఏ గానీ చెల్లించకుండా వేధింపులకు గురి చేస్తా ఉన్నారు. మరి ఈ కార్మికుల్ని మున్సిపాలిటీలో పనిచేసే కార్మికుల్ని వార్డులకు బదలాయిస్తూ వాళ్ళని పని ఒత్తిడి పెంచి వాళ్ళని మరింత వేధింపులకు గురి చేస్తున్నారు. ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయకుండా వాళ్ళు చేసే సేవ తల్లి కూడా చేయలేదని చెప్పి బయట మాత్రం ఉపన్యాసాలు ఇస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఈ సమస్యలు పరిష్కారం చేయాలి. ఈ సమ్మె ప్రజా ఆందోళనగా రూపుదిద్దుకునేంత వరకు మీరు వెళ్ళొద్దని చెప్పి మేము ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.